స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ మీజ అయితే మామ్ని కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోలు ఏంటంటే బనానా అండి బనానా అంటే న్యూ బోర్న్ బేబీస్కి తినిపించవచ్చు అంటే చాలామంది ఏంటంటే అనుమానంగా ఉంటుంది ఎందుకంటే బనానా అరగదు అంటే జీర్ణం అవ్వదు అజ్జి వచ్చేస్తుంది అని భయపడుతూ ఉంటారు అయితే బనానా తినడం వల్ల బనానా తినడం వల్ల ఏంటంటే పిల్లలకి మలబద్ధక సమస్య అనేది ఉండదండి అరుగు అరుగుదల శక్తి కూడా చాలా బాగుంటుంది రోజుకొక అరటి పండు ఏంటంటే ఆఫ్ అయినా చేసేటంటే గ్రేవీ లాగా మిక్సీలో ఆడేసి పెట్టినట్టయితే ఖచ్చితంగా పిల్లలు హ్యాపీగా తింటారండి ఖచ్చితంగా సిక్స్ మంత్స్ మనం సాలిడ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాం అరటి పండును కూడా మనం ఇంట్రడ్యూస్ అయితే చేయాలండి ఖచ్చితంగా అరటి పండు ఏంటంటే సహజంగా మనకు జీర్ణం అవుతుంది పిల్లలకి చాలా మంచిదండి ఇది చాలా అందుబాటులో కూడా ఉంటుంది పిల్లలకి ఈ అరటి పండు పెట్టేటప్పుడు ఏంటంటే బాగా పండింది అయితే పెట్టొద్దండి నెక్స్ట్ దాని మీద నల్లటి ఏంటంటే మచ్చలు ఉంటాయి అది కూడా పెట్టకూడదండి బాగా గ్రీన్ కలరు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బాగా ఎల్లో ఇష్గా ఉన్నది అయితే ఖచ్చితంగా పిల్లలకి అయితే పెట్టండి పుష్టిగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే మలబద్ధక సమస్య ఉన్నదండి అరుగుదల శక్తి కూడా పిల్లలకి బాగుంటుంది వాళ్ళ జీర్ణశక్తి అయితే చాలా బాగుంటుంది చాలా మంది ఏ వచ్చేస్తుందని భయపడుతూ ఉంటారు అలాంటి అజీర్తి సమస్యలు ఏవి రావండి హ్యాపీగా పిల్లలకైతే మనం అరటిపండును తినే మా పెద్ద అబ్బాయికి చాలా బాగా అలవాటు చేశాను అరటిపండు ఇప్పుడు డేలో వచ్చేసి టూ త్రీ అయినా తినేస్తుంటాడండి నేను వద్దన్న కూడా నేను భయపడుతున్నా వాడు తినేస్తుంటాడు ఈ విధంగా పిల్లలకి ఏంటంటే అరటి పండుగ తినిపించడం వల్ల ఎలాంటి అయితే భయపడకండి అరటి పండు వల్ల ఎలాంటి అజీర్తి సమస్య అనేది ఉండదు చాలా మంది పిల్లలు చాలా ఈజీగా అయితే అరటి అరటిపండు అరటి కూడా తినగలుగుతారు సిక్స్ మంత్స్ దాటిన తర్వాత సెవెన్ ఎయిత్ మంత్ నుంచి స్టార్ట్ చేయండి బనానా అనేది చాలా చాలా మంచిది చిన్న చిన్న అంటే ముక్కలుగా కట్ చేసి దాన్ని మిక్సీలో ఆడేసి అది పిల్లలకి పెట్టారంటే హ్యాపీగా తింటారండి పిల్లలు చాలా చాలా మంచిది మలబద్ధక సమస్య అనేది మెయిన్ ఉండదు న్యూ బోర్న్ బేబీ నుంచి మనం సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పిల్లలకు ఎప్పుడు కూడా మనం మలబద్ధక సమస్య అనేది ఎప్పుడు వేధిస్తూ ఉంటుంది డేలో వాళ్ళకి ఖచ్చితంగా అరటి పండు అంటే అరటి పండు తినమంటే ఒక పండుగ పండు తిన్నవాళ్ళు ఏంటంటే హాఫ్ ముక్ ఇచ్చినా చాలు హ్యాపీగా తింటారు పిల్లలకి మనం అలవాటైతే మెయిన్ చేయాలండి పిల్లలకి సెవెంత్ మంత్ దాటిన తర్వాత అయితే పిల్లలకి అయితే ఖచ్చితంగా అరటిపండు అనేది అలవాటు చేయండి చాలా బాగా తింటారు నా ఛానల్లో వచ్చేసి న్యూ బాన్ కేర్లో చాలా వీడియోస్ అయితే పెట్టాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి మోర్ వీడియోస్ చేయడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వీడియోలు అయితే ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో